హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ, టర్నింగ్ పాయింట్ కడప. మరి ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రీ గ్రౌండ్ ఫెసిలిటీ అనేది టర్నింగ్ పాయింట్ ఆగస్టు 15 సందర్భంగా మనం ఫ్రీ గ్రౌండ్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం. మరి ఎవరెవరికి ఎందుకు తీసుకోవాలి అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఫ్రీ గ్రౌండ్ ఫెసిలిటీ అనేది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 2 ఇయర్స్ ముందు కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ తర్వాత ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చినాయి, ఈవెంట్స్ డేట్ వచ్చింది, తర్వాత క్యాన్సిల్ కావడం జరిగింది, ఆ తర్వాత కోర్టుకి వెళ్ళింది, కోర్టులో ఉంది. మరి అతి త్వరలోనే ఒక కోర్టు కేసు బయటకు రాబోతూ ఉంది. మరియు గవర్నమెంట్ కూడా త్వరలోనే ఒక షెడ్యూల్ ఇవ్వాలని చూస్తుందన్నమాట. ఆ తర్వాత 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తుంది. కాబట్టి ఈ యొక్క తరుణంలో మరి చాలామంది ఇంటికాడ గ్రౌండ్ యూజ్ చేసుకోకుండా ఉంటారు. మరి 95,000 మంది క్వాలిఫై అయినారు కాబట్టి గ్రౌండ్ మీద ఫోకస్ చేసుకుంటే మన నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. కాబట్టి అటువంటి వాళ్ళకందరూ కూడా మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప అనేది ఎస్ అండ్ కానిస్టేబుల్స్ మీద ప్రిపేర్ అవుతున్నా, లేదా ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కూడా మనకు ఎగ్జామ్ జరగలేదు, చాలామంది అప్లై చేస్తున్నారు వాళ్ళకైతేనేమి. సో ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళకోకుండా ఓన్లీ ఆన్లైన్లో చదువుతున్నారు. అటువంటి వాళ్ళకి కంపల్సరీగా గ్రౌండ్ అనేది ఆఫ్లైన్లో కావాలి. కాబట్టి అటువంటి వాళ్ళకి మరియు మనకు ఇదే నెలలో ఆగస్టు నాడు 25వ తేదీ పైన మనకి ఎస్ఎస్సి జీడి నోటిఫికేషన్ రాబోతుంది, దాదాపు 50,000 ఉద్యోగాలతో. అదే మాదిరిగా ఆర్ఆర్సి గ్రూప్ డి మనకు నవంబర్ లేదా డిసెంబర్లో రాబోతూ ఉంది, దానికి కూడా గ్రౌండ్ ఉంది. మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్న జాబ్స్ వీటన్నింటికి కూడా గ్రౌండ్ అనేది అవసరం. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఫ్రీ గ్రౌండ్ ఫెసిలిటీ అనేది టర్నింగ్ పాయింట్ కల్పిస్తూ ఉంది. మరి ఇక టర్నింగ్ పాయింట్లో మీరు ఎట్లా ఈ గ్రౌండ్ ఉపయోగించుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఆగస్టు 15 లోపల, సో 15 ఆగస్ట్ లోపల మనకి ఈరోజు స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ యొక్క 15 లోపల మీరు మరి టర్నింగ్ పాయింట్ వచ్చి విజిట్ చేసి మనకి గ్రౌండ్ చూడవచ్చు. అదే మాదిరిగా మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా మీరు చూడవచ్చు అన్నమాట. సో గ్రౌండ్ వరకు మాత్రం ఫ్రీగా ఇస్తాం మిత్రమా. సో ఈ లోపల మీరు మీ యొక్క పేరు అయితే రిజిస్టర్ చేసుకోండి. మన యొక్క నెంబర్ 868-80-80-802కి మీరు ఫోన్ చేసి మీ యొక్క పేరు, మీ యొక్క ఊరు పేరు రిజిస్టర్ అయితే మీరు చేసుకోండి. సో లేకుంటే ఈ యొక్క నెంబర్కి మీరు ఐ వాంట్ గ్రౌండ్ అని మీరు పెట్టినా కూడా మేము రిజిస్టర్ చేసుకుని మిమ్మల్ని మీకు కాల్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే, మీరు ఒకవేళ చాలా దూర ప్రాంతం వాళ్ళు ఉంటారు, సో దూర ప్రాంతాల వాళ్ళు ఓన్లీ గ్రౌండ్ కోసం ఉచిత గ్రౌండ్ ఇంత దూరం రావాలనా అని అనుకుంటూ ఉంటారు. మరి దూర ప్రాంతాల వాళ్ళు ఒకవేళ మీరు ఎక్కడైనా చదువుకుంటూ ఉంటే స్టడీ హాల్స్ ఉంటే మీరు అదే ఫెసిలిటీ ఇక్కడ మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే హాస్టల్లో జాయిన్ అవుతారో మీకు హాస్టల్తో పాటుగా మీకు ఫ్రీ స్టడీ హాల్ అనేది ఉంటుంది. సో ఇక స్టడీ హాల్ మీరు హ్యాపీగా చదువుకోవచ్చు, హాస్టల్ ఫెసిలిటీ ఉంది, మీరు హాస్టల్ను యూజ్ చేసుకొని మనకి స్టడీ హాల్ను ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. అదే మాదిరిగా మనకి గ్రౌండ్ కూడా మీరు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు ఇవన్నీ అంటే కేవలం ఆగస్టు 15 లోపల ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. మరి ఇక స్టడీ హాల్ ఉంటుంది, ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. సో అయితే ఈ మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు ఈ యొక్క ఫ్రీ గ్రౌండ్తో పాటుగా మీరు ఒకవేళ కోచింగ్ కావాలనుకుంటే ఎస్ఎస్సి సీజల్ కానీ, ఎంటీఎస్ కానీ, జీడి కానీ, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కానీ, ఫస్ట్ జాబ్స్ కానీ, ఈ యొక్క ఎస్ఎస్సి జీడి మరియు పోలీస్ దీని మధ్య మాత్రం మనకు బ్యాచ్ కూడా 15/8/2024 నాడు స్టార్ట్ కాబోతూ ఉంది. మరి ఎస్ఎస్సి జీడీకి అయితే మాత్రం 1/8/2024 ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది అన్నమాట. మరి ఎస్ఎస్సి సీజల్ ఎంటీఎస్ బ్యాంక్స్ బ్యాచ్ గోయింగ్ ఆన్, అదే మన ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కూడా. సో ఈ యొక్క మీరు ఈ యొక్క ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్గా గ్రౌండ్ వరకు కంప్లీట్గా మీకు ఉచితంగా ఉంటుంది. మీరు ఒక స్పెషల్ కరెంట్ అఫేర్స్ క్లాస్ కావాల్సినా కూడా మీకు నామినల్ ఫీజు కలెక్ట్ చేసి ఆ యొక్క ఫ్యాకల్టీకి ఎంత అవుతుందంత అదొక ఫెసిలిటీ కూడా మీకు స్పెషల్ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ కూడా నైట్ టైం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికైతే మాత్రం నామినల్ ఫీజు అయితే ఉంటుంది. సో కంప్లీట్ గ్రౌండ్ వర్క్ అయితే మీకు కంప్లీట్ ఫ్రీ ఉంటుంది. హాస్టల్ జనాలు కంప్లీట్గా మీకు స్టడీ హాల్ కూడా మీకు ఫ్రీగా ఉచితంగా లభిస్తుంది. మరి కరెంట్ అఫేర్స్ క్లాస్ కావాల్సిన మాత్రం నామినల్ ఫీజు మాత్రం ఉంటుందన్నమాట. సో మీరు ఈ రోజే లేట్ లేకుండా ఈ యొక్క ఫ్రీ గ్రౌండ్ ఫెసిలిటీకి పేరు రిజిస్టర్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని మీకు షేర్ చేయండి, మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదే మాదిరిగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు మన నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బట్ డోంట్ మిస్ టు అవైల్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.